ఇది సక్సెస్ఫుల్ ఆపరేషన్ అమెరికా ఇంటెలిజెన్స్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ లాడెన్ను ఖతం చేయడం అంటే మాటలు కాదు దీని వెనుక 10 ఏళ్ల వెయిట్ ఉంది నెల రోజులుగా ఒబామా పడ్డ మల్లగుల్లాలు ఉన్నాయి కొరియర్స్ ద్వారా సమాచారం అందింది వాయువ్య పాకిస్తాన్ లో కొండల మధ్య ఉన్న ఈ అబోటాబాద్ నగరంలోనే ఒసామా బిన్ లాడెన్ దాగి ఉన్నాడని 9 నెలల క్రితమే ఇన్ఫర్మేషన్ వచ్చింది అమెరికా నిఘా సంస్థ CIA చీఫ్ రంగంలోకి దిగారు నిజంగా ఇక్కడే లాడెన్ ఉన్నాడా ఉంటే ఈ చారిత్రక నగరంలో ఎక్కడ ఉన్నాడు 2.5 నెలలుగా ఇదే విషయంపై CIA కాన్సంట్రేట్ చేసింది అబోటాబాద్ లోని ఈ భవనంలోనే లాడెన్ ఉన్నాడని CIAకి ఖచ్చితమైన సమాచారం వచ్చింది ఇదే విషయాన్ని అధ్యక్షుడు ఒబామాకు తెలియజేశారు మెరుపు దాడికి సిద్ధం కావాలని ఆయన సంకేతాలు ఇచ్చారు అయినా ఎక్కడో అనుమానం పీకుతూనే ఉంది అల్ఖైదా చీఫ్ ఇంత ఈజీగా తమకు చిక్కుతాడా అన్న సందేహం వెంటాడింది క్రాస్ చెక్ చేసుకోవాలని CIAని ఒబామా కోరారు ఈ నెల రోజుల్లో జాతీయ భద్రతా సలహాదారుతో 5 సార్లు సమావేశమయ్యారు CIA మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది కొరియర్ల సాయంతో ఇదే భవనంలో లాడెన్ ఉన్నాడన్న కాంక్రీట్ ఎవిడెన్స్ సంపాదించింది భవనంలో ఉన్న లాడెన్ ఫోటోను కూడా అధ్యక్ష భవనానికి పంపింది దీంతో గత నెల 29న ఒబామా లాడెన్ డెత్ సెంటెన్స్ పై సంతకం చేశారు సరిగ్గా గత శుక్రవారం ఉదయం 8:20 గోయహెడ్ అన్నారు ఆ సాయంత్రమే ఫైనల్ ఆర్డర్స్ కూడా ప్రిపేర్ అయ్యాయి మళ్లీ ఆదివారం ఉదయం ఫైనల్ ఆర్డర్స్ పై ఒబామా సలహాదారులతో సమావేశమయ్యారు ఆదివారం రాత్రి 8:30 ఒసామాను మట్టుబెట్టడం సాధ్యమేనన్న నిర్ధారణకొచ్చారు అమెరికా మిత్రదేశాలకే కాదు పాకిస్తాన్ కు కూడా CIA స్పెషల్ టీమ్ ఈ సమాచారం ఇవ్వలేదు ఆపరేషన్ కు CIA డైరెక్టర్ లియాన్ పెనెట్టా నేతృత్వం వహించారు 40 మంది కమాండోలను వాయువ్య పాకిస్తాన్ లో దించారు వీరు ప్రయాణించిన చాపర్ మార్గ మధ్యలో పాడేయింది ఎటువంటి అనుమానాలకు ఆధారాలకు తావు లేకుండా దాన్ని కాల్చి బూడిద చేశారు ఎట్టకేలకు అర్ధరాత్రి ఆపరేషన్ ఫలించింది వర్జీనియాలోని CIA కాన్ఫరెన్స్ రూమ్ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంది కమాండోలు ఒసామా తలకు తుపాకీ గురిపెట్టగానే సంబరాలు చేసుకుంది